కాకుండా మనం మహిళలం ఇప్పుడు మన అంతకు మనమే మాట్లాడుకుంటున్నాము ఏమని మనం ఎట్లా ఎదగాలి లేకుంటే ఎవరిని స్కూటీగా తీసుకోవాలని ఇక్కడ మగ మహారాజులు కూడా ఉన్నారు ఎవరైనా రెడ్డి రాజులు వచ్చి మళ్ళీ ఏ రాజులన్నా వచ్చి మహిళలు ఏం కోరుకుంటున్నారు ఎవరైనా మహిళ మీ లైఫ్ లో స్కూటీగా తీసుకున్నారా లేకుంటే మహిళలే మీకు అవసరం లేదా మరి మహిళలు ఏమనుకుంటున్నారని మరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఎవరు వస్తారు మరి గోవర్ధన్ రెడ్డి గారు వస్తారా వికరాబాద్ పరిగి రెడ్డి గారు మిగతా రెడ్డిలు ఎవరెవరు వచ్చారో తెలియదు మళ్ళీ ఎవరైనా వచ్చి మహిళల గురించి రెండు నిమిషాలు మీరేం మా గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఏమని అంటే మహిళలు ఎలా ఉంటే నచ్చుతుంది ఇంకా ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఎదగాలంటే వాళ్ళ ఎదగడానికి మీ సలహా ఏమి మీ సలహా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను రెడ్డి రాజుకు క్లాప్స్ అండి ఎందుకంటే మనం నేర్చుకునే వాళ్ళు కావాలి ఏ రాజు వస్తున్నాడు స్వాగతం క్లాప్స్ గట్టి కొట్టండి ఎందుకంటే మనము ప్రోగ్రామ్ చేయాలంటే మనకి ఆర్థికంగా కూడా మనకి ఇప్పుడు వసంతరెడ్డి ప్రోగ్రామ్ పెట్టింది వసంతరెడ్డి ప్రోగ్రామ్ పెట్టిందంటే మనకు ఈ రాజులేనండి ఆర్థిక సహాయం చేసేది కాబట్టి మనం చప్పట్లు గట్టి కొడితే వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకా ఏం కావాలి మేడం ఎంత మేము రాజులం కాదండి రాణులు కరెక్ట్ ఉంటే రాజు ముందుకెళ్తారు రాణి లేని రాజు ఎవరు లేరు అదైతే పక్క ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిన పెద్దలకు సభను అలంకరించిన పెద్దలకు మరియు డికే వసంతరెడ్డి గారికి ఇక్కడ వచ్చిన సోదరి సోదర బంధువులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఆడవాళ్ళు ఒక 20 సంవత్సరాల క్రితం తీసుకుంటే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఒక 10th క్లాస్ వస్తే అక్కడికే ఆపి అక్కడికే స్టాప్ చేసి పెళ్లి చేసే కార్యక్రమాలు చేస్తుండే ఇంతకుముందు ఈరోజు 10th క్లాస్ కాదు కదా ఇంటర్ డిగ్రీ అక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది అంతేకాకుండా ఒక ఆడవాళ్ళు బయటికి రావాలంటే మన ఇల్లారెడ్డి సార్ లాగా ఉండాలి ఆడవాళ్ళు ముందుకెళ్ళాలంటే ఇల్లారెడ్డి సార్ సహకారం లేకపోతే మేనగాడి ముందుకెళ్ళాలని కాదు ఎందుకు వెళ్తున్నా బయటికి వెళ్ళాలంటే కూర్చోాలంటే కూర్చోాలి అట్లా కాదు ఈ రోజుల్లో ఆడవాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది ఆ రోజుల్లో స్వేచ్ఛ లేదు కాబట్టి అందరూ కూడా ఈరోజు ఎక్కడ కూడా చూడండి పొలిటికల్ గానే కాక కానివ్వండి గ్రామాలలో కానివ్వండి అంతేకాకుండా గ్రామాలలో కూడా ఇప్పుడు మహిళలకు 50% రిజర్వేషన్ రావడం జరిగింది ఈరోజు చూడండి తనంతట తాను అంటే మగవాళ్ళకు అవకాశం లేకుండా తన భార్యను నిలబెట్టి ఎలక్షన్లో ఉన్నవాడు గెలిపించడం వల్ల కూడా తను ఏం కోల్పోయిందనేది కూడా ఆడవాళ్ళు నేర్చుకుంటున్నారు సమాజ సేవ కూడా చేయదలుచుకుంటున్నారు అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ రెడ్డి సేవా సమితి గురించి అనే విషయానికి వస్తే మొన్న రిజర్వేషన్ రెడ్డి రిజర్వేషన్ కల్పించారు 10% అంటే అగ్రవర్గ అగ్రవర్ణాల విషయానికి వచ్చేసరికి రాబోయే రోజుల్లో కూడా మనమందరం అంటే మీరందరూ కరెక్ట్ ఉంటే ముంగళ కూడా అందరూ కూడా రెడ్డిలు అనే విషయానికి కాదు అందరు అగ్రవర్ణాలు అందరూ కూడా అందరు ముంగలకి వస్తేనే మీరందరూ ముంగలకి వచ్చినందుకే ఇది ఎంత జరుగుతుంది అంటే సక్సెస్ జరుగుతుంది కాబట్టి కూడా ఆడవాళ్ళ ముందరకు అందరు ముందరకు రావడం వల్ల ఏ కార్యక్రమం ఒక శుభ కార్యక్రమంలో కూడా ఆడవాళ్ళు లేని కార్యక్రమం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఒక శుభ కార్యక్రమం ఏ కార్యక్రమమైన ఆడవాళ్ళు లేని జీవితం వ్యర్థం మగ జీవితం వ్యర్థం ఒక ఆడవి మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు బతుకుతారు కానీ ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు బతకలేదు అది నిజమైన సత్యం ఒక విషయాన్ని నా సొంత విషయానికి వస్తే నేను నిజంగా చెప్తున్నానండి నేను 20 సంవత్సరాల నుంచి నా పిల్ల 23 సంవత్సరాలు అవుతుంది 2016లో ఒక అనుకోకుండా మా భార్యకు ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది ఆ ట్యూమర్ రావడం వల్ల తన విలువ ఆరోగ్యం చెందిన ఆ రోజు అంటే ఇన్ని రోజులు నాకు సేవ చేసింది ఇన్ని రోజులు నాకు సేవ చేస్తే తనకు హాస్పిటల్ అపోలో హాస్పిటల్కి వెళ్ళి చూస్తుంటే తను ఆపరేషన్ థియేటర్లో పోయినప్పుడు తన విలువ ఏందో నాకు తెలిసింది ఆపరేషన్ అయ్యి సక్సెస్ అయినంత వరకు ఒక పచ్చి మంచినీరు ముట్టలేదు అండి అంటే ఆడవాళ్ళ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే తనను మనము తనకు సేవ చేశారు అలా అంటే ఆడవాళ్ళ విలువ ఏంటనేది తెలుసుకోవాలంటే ఆ రోజు నిజంగా ఆపరేషన్ థియేటర్ నుంచి ఆ డాక్టర్ వచ్చి సక్సెస్ అని చెప్పడానికి అప్పుడు ఆ రోజు ఛాయ్ తాగడం జరిగిందండి కాబట్టి అందరూ కూడా మీరు కూడా డికే వసంతరెడ్డి లాగానే అందరూ కూడా ముందుకు రావాలి ఈ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటే కాదు
मुंदे मन मन पि मन पिल इंका मुझे राणी वाल मुझे को अवकाश अंदर सोदर सोदरी मन अंदर धन्यवाद అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225